సార్ మీకు నేను ఒక ఫోటో చూపిస్తాను. ఎప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారి లాయర్గా మాకు ఎక్కువగా తెలుసు కాబట్టి నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. అది చాలామందిని బాధ పెట్టిన, అంటే చాలామంది మనసు బాధకు గురైంది. సో ఆ ఫోటో గురించి మీరు ఏం చెప్తారు? గుర్తుందమ్మా, గుర్తుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కనుక పిలిచి 2 రోజులు ఇన్వెస్టిగేట్ చేసి 3వ రోజు 41A నోటీస్ అంటారమ్మా సిఆర్పిసిలో ఇచ్చి, 3వ రోజు ఢిల్లీ నుంచి జేడీ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ కూర్చొని ఢిల్లీ నుంచి స్క్రిప్ట్ రాశారు. జగన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, లోపల పంపించేసి. అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అమ్మా. తల్లి విజయమ్మ, భారతమ్మ గారు, షర్మిలమ్మ గారు, మేము కూడా పరిగెత్తాము, అందరం పరిగెత్తామమ్మా. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారమ్మా, ఆ గెస్ట్ హౌస్ ఎదురుగా ఆ పేవ్డ్ ప్లాట్ఫామ్, రాతి ప్లాట్ఫామ్ మీద కూర్చున్నటువంటి ఫోటో అది. అంత దురదృష్టకరమైన పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదమ్మా, పగోడికి కూడా అటువంటి పరిస్థితులు రాకూడదు అని కోరుకునేవాళ్ళు నేను. నేను కూడా ఉన్నానమ్మా పక్కన. వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారమ్మా అక్కడికి. నా కళ్ళ ముందరనే పోలీస్ చేతుల మీద ఎత్తుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకుపోయారో తెలియదు. రాత్రి బాధేస్తుందమ్మా. ఆ క్షణం గుర్తు చేసుకుంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ క్షణం మీరు చూపించుకుంటే ఆనందం చూపించిన తర్వాత, గుర్తు చేసుకున్న తర్వాత నిజంగా తట్టుకోలేనటువంటి పరిస్థితి. క్షమించమ్మా, ప్రత్యక్ష సాక్షిని నేను వారు పడే బాధకి పేమెంట్ మీద. మమ్మల్ని ఎవరి దగ్గరికి పోనీ లేదమ్మా. వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయారమ్మా అక్కడి నుంచి. రోడ్డు మీద కూర్చొని తన బిడ్డని లోపల ఏం చేస్తున్నారని ఒక తల్లి ఆవేదన కూడా లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో లాక్కొని వెళ్ళిపోయారమ్మా. అసక్తులుగా మేము మాత్రం చూడడం జరిగింది. ఏం చేయగలిస్తామమ్మా? వద్దు, గుర్తొద్దు, గుర్తుపెట్టుకోదలుచుకోలే. నిజంగా ఆ సీన్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా పగది ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేసి నేను పగ తీర్చుకోవాలని కోరిక కలగద్దు నాకు వాళ్ళ మీద. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, వద్దు, మీకు ఏమిటువంటి ఆలోచన వద్దు, భగవంతుడు ఉన్నాడు, వారు చూసుకుంటారు అని చెప్పి మమ్మల్ని అందరినీ సమాధానపరిచాడు. కాబట్టే ఈరోజు ఈ దుర్మార్గులు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సుఖంగా తిరగతుండారంటే, ధైర్యంగా తిరగతుండారంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి అనుయాయులకి, వారి ఫాలోయర్స్కి, వాళ్ళని ప్రేమించే ప్రతి ఒక్కడికి ఒక్కటే సమాధానం చెప్పాడు, వద్దు, దేవుడు చూసుకుంటాడు, మీరెవ్వరు ఏమీ చేయకూడదు అని ఒక ఆదేశించాడు. కాబట్టే ఆ ఫోటో మేము ప్రతి ఒక్కరూ సమాధాన పడి ఉన్నాడు. ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పగ తీర్చుకోవాలని కానీ వారి మనసులో ఉండుంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తిరగలేరు. ఒక మహాన్, నేను చూశానమ్మా, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన యోగి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక యోగి. ఎందుకు తయారైపోయాడో మాకు తెలియదు. ఒక సాధు, నిజంగా అమ్మా దగ్గర, ఆయన చాలా దగ్గర కోణంలో నేను అప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, రేపు చూస్తాను. ఎవరి మీద కూడా కక్ష నాని మనసులో లేదమ్మా. నిజంగా నాకు ఆ ఫోటో చూస్తే తట్టుకోలేని పరిస్థితి. ఒక బిడ్డగా, ఆ రోజు ఒక అశక్తుడిగా, ఏ నేరం చేయనటువంటి వ్యక్తిగా ఈ పాలకుల చేతిలో దుర్మార్గం పడి తన వేధించినటువంటి, వేటాడినటువంటి పరిస్థితి ఆ మహానుభావుడికి మనసులో లేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి లేదమ్మా, మనసులో లేదు, మర్చిపోయాడు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అది గుర్తొస్తే పగ తీర్చుకోదలుచుకుంటే వీళ్ళు ఉండారు అంటే ఏ విధమైనటువంటి పగ అవకాశం ఇవ్వలేనటువంటి ఒక మహానుభావుడు, ఒక సన్యాసి, ఒక యోగి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే మమ్మల్ని అందరినీ సమాధానపరిచి
మమ్మల్ని అందరినీ వత్తుకొట్టి వద్దు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఈ కుట్రదారులు పాత్రదారులు సూత్రదారులు సుఖంగా ఉన్నారు. మరీ బాధ వేస్తుందమ్మా 90 రోజులు 100 రోజుల పాలన సంగతి కూడా చెప్పాల్సి వస్తుంది. అధికారం మార్పిడి అయిపోయిన తర్వాత, అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం చేసిన ప్రతి ఒక్కడు పక్కలు తడుపుకున్నారు. వాస్తవం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, నిజాయితీగా చెప్తున్నాను. వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళకే గుర్తుకొచ్చి, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే వాళ్ళకి గుర్తుకొచ్చి ఏ విధంగా రిటాలియేషన్ ఉంటుంది అని పక్కలు తడుపుకున్నది వాస్తవమా కాదా అని అడుగుతున్నా. ఇంక్లూడింగ్ ది టాప్ బ్రాస్ అండ్ బాస్ ఏవి చేయలేదమ్మా జగన్మోహన్ రెడ్డి. అటువంటి ఆలోచన కూడా దగ్గరికి రాలేదమ్మా. అందుకని మరీ వారికి పాదాభివందనం చేస్తుంటా. ఒక సామాన్యుడై నేనైనా కూడా తట్టుకొని ఉండుండను, నేను కూడా సమాధాన పడి ఉండను. ఇంత ఇబ్బంది పడినటువంటి, ఇంత అవమానపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తాడని గడగడ గడగడ వణికారు. ఇది కాదనుకుంటే వాళ్ళు ఆత్మహత్యం చేసుకున్నాడు. కానీ ఆయన ఒక యోగిగా చెప్తుండా, ఒక సన్యాసిగా చెప్తుండా, ఒక ఆయన గొప్పతనం వద్దు దేవుడు చూసుకుంటాడు అనే ఒక ఆలోచనతోనే ముందరకు పోతున్నాడమ్మా. నిజంగా లా అండ్ ఆర్డర్ గురించి చెప్పదలుచుకుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గమ్మునున్నా తెలుగుదేశం తరఫున 10 సంవత్సరాలు అష్ట కష్టాలు పడినటువంటి ఏ వ్యక్తి గమ్మునుంటాడమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారమే గమ్మునున్నారు. ఇది వాస్తవం. ఇంతకన్నా సుపరిపాలన ఎక్కడైనా ఉంటుందా అమ్మా? మీకు రాజ్యం రాజ్యాధికారం ఒకసారి మనం ఆలోచిస్తే ఏ రాజ్యం కూలిపోయినా కొత్త రాజు ఆ రాజ్యాన్ని ఆక్రమించినా మ్యూటినీ జరుగుతుంది. అది డెమోక్రసీకి ముందర రోజులు. కానీ ఇప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ అనేది చాలా ఎక్కువ బిగినైంది. ఒక అధికారం మార్పిడి తర్వాత అధికారంలో లేనప్పుడు ఇబ్బంది పడినటువంటి ప్రతి నాయకుడు వాళ్ళు తిరిగి వాళ్ళకి అదే కాయంలో పే చేయాలని ఉద్దేశాలు వచ్చినాయి. అది ఒక ట్రెండ్ డెవలప్ అయింది ఆఫ్ లేట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచన కూడా దగ్గర లేడమ్మా, అటువంటి ఆలోచన కూడా చేయలేదమ్మా. ఆ ఆలోచన చేయలేదు కాబట్టే రాష్ట్రం ఈరోజు ఇంత శాంతిగా ఉందమ్మా. నిజంగా చెప్తున్న ప్రజలు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. పల్నాడులో పోయి శిబిరాలు పెడతావా? ఎరపతినేని శ్రీనివాసు, కోడెల శివప్రసాదు అక్కడ చేసినటువంటి దుర్మార్గాలకి నా దగ్గర ప్రతి కేసు సాక్ష్యం అమ్మా. అక్రమ మైనింగ్ దోచుకొని తిని ఎకరాలు ఊళ్ళకు ఊళ్ళ సున్నపరాయి తినేసి కొటక తిని అక్రమ మైనింగ్ చేసి ప్రతి మైనర్ దగ్గర కప్పం కట్టించుకొని ఈరోజు రండి పిడుగురాళ్ళకి పోయి అడగదాం. ఈరోజు ఏ రాయిని తాకినా, ఏ చెట్టును తాకినా, ఏ ఇంచు భూమిని తాకినా పల్నాడు ప్రాంతంలో ఎరపతినేని శ్రీనివాస్ కథలు చెప్తాయి. మనుషులు పడలేదు, జంతువులు చెప్తాయి పిడుగురాళ్ళలో. అటువంటి దుర్మార్గానికి నాంది పలికి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటి మాఫియా ముఠ వాళ్ళు మాట్లాడతారా లా అండ్ ఆర్డర్ గురించి? నిజంగా నేను అడ్వకేట్ జనరల్గా మాట్లాడటం లేదు, నేను ఒక వ్యక్తిగా వీళ్ళ యొక్క ప్రవర్తన నిన్న చూసినా ఈరోజు చూస్తుందా వాళ్ళు మాట్లాడతారా? అంటే దెయ్యాలు కూడా వేదాలు వల్ల చూచాలని అడుగుతున్నా నేను. యు హ్యావ్ ఎ కొటేషన్, డెవిల్ కోట్స్ ది బైబుల్, దీస్ పీపుల్ ఆర్ కోటింగ్ ది బైబుల్. అంటే దెయ్యాలు కూడా వేదాలు చదువుతాయా? షుడ్ వి అలౌ ది డెవిల్స్ టు కోట్ ది బైబుల్? నో, ఏ పయస్ మ్యాన్ షుడ్ ఓన్లీ కోట్ ది బైబుల్. బాధేసి చెప్తున్నామ్మా. శిబిరాలంటే ఏందో శిబిరాలు? పల్నాడు ప్రాంతంలో శిబిరాలు పెడతావా? పల్నాడు ప్రాంతం మొత్తాన్ని జైలుగా తయారు చేసింది నీ ప్రభుత్వం. నీ కింద నీ తాపేదారులు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు కాదని చెప్పుకొని నేను వస్తా డిబేట్కి. అక్రమ మీద ఒక ఆయన పిల్లేస్తే అతన్ని కొట్టి హింసించి నరకం చూపించినటువంటి నువ్వు కాదా ఎరపతి నేను శ్రీనివాసరావు అడుగుతున్నా? మీరు మాట్లాడతారా ఈరోజు?
జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కన్ను తెరిసుంటే ఏమై ఉందో తెరవలే మహానుభావుడు. అందుకనే వారిని యోగి అంటుండా, వారిని యోగి కన్నా పెద్ద పదం నాకు తెలియదు కాబట్టి నేను అంటూ అనలేకుండా నేను. వీరు మాట్లాడతారా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడతారా? ఒక వనజాక్షి ఎంఆర్ అని నీ ఎమ్మెల్యే ఇసుకలో అలా పొల్లించి తంతుంటే ఆ రోజు ఏమైందయ్యా నీ లా అండ్ ఆర్డర్, మా నీ ఆలోచన ఏమైందయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఇంటర్నల్ మీటింగ్స్లో, వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టే ప్రజలు తోక కత్తిరించారన్న. నేను నాయి బ్రాహ్మణులు తోక కత్తిరిస్తా, నేను తోలు తీస్తాను, వాడు జుట్టు పెరుకుతానని చెప్పినటువంటి మాటలే ప్రజలు చంద్రబాబు చేశారు. ఈరోజు ఆయనకి ఆయన కొడుకు తోక కత్తిరించారు ప్రజలు. అందుకని మనం చేయకూడదన్నా, మనం దూరంగా ఉండాలన్న. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చే రోజుకు ఒకటే చెప్పాడు అన్న, నో ఛాన్స్ ఫర్ కరప్షన్.